జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుచున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ కూడా ఆత్మలో వర్ధిల్లాలని, ప్రేమలో వర్ధిల్లాలని, జ్ఞానంలో వర్ధిల్లాలని, అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీరు రాస్తున్నటువంటి ఆ ఉత్తరాలు నేను చదువుతున్నాను, ఈమెయిల్స్ చదువుతూ ఉన్నాను. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన గొప్ప కార్యాలు దేవాదేవుడు ఈ పరిచర్య పట్ల జరిగిస్తున్నాడు. మీరందరూ ఈ పరిచర్య కోసం ప్రార్థిస్తున్నారు. మీకు ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, టీవీ కార్యక్రమాల్లో కూడా అశేష ప్రజావాహిని ఈ యొక్క వాక్య సందేశాల ద్వారా, ప్రార్థనల ద్వారా అద్భుతాలు దేవుని యొక్క తాకిడిని అనుభవిస్తున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆ ప్రభువుకే చెల్లునుగాక. ఈ రోజున దేవాదేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 11:28. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. బా, ఎంత అద్భుతంగా ఉందండి ఈ వాగ్దానం. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చూసారా మీరు చిగురాకు? నిజంగా చిగురాకుని చూస్తున్నప్పుడు చాలా పచ్చగా ఉంటుంది. చూస్తూ ఉన్నప్పుడు ఎంతగానో ఆనందం అనిపిస్తూ ఉంటుంది. చిగురును చూస్తున్నప్పుడు మనకు ఎంతగానో సంతోషం అనిపిస్తుంది. రైతుకు కానివ్వండి, లేకపోతే మొక్కలు వేసేటువంటి వారు కానివ్వండి, వారి జీవితాల్లో చిగురు చూసినప్పుడు ఎంతగానో సంతోషిస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా నజరేతు వాడని అన్నారు. నజరేతు వాడంటే చిగురుని అర్థం. నెక్స్చర్ అనేటువంటి పదం నుంచి నజరేత్ అనేటువంటి ఆ పదం ఉద్భవించింది. నెక్స్చర్ అన్న మాటకు చిగురుని అర్థం. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు దావీదుకు చిగురని, నీతి చిగురని, యెషయ ముద్దు నుంచి చిగురు పుట్టినని అనేకమైన ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడ్డాయి. ఉదయకాల సమయంలో దేవాదేవుడు నీ జీవితాన్ని వృద్ధి చేసేటువంటి వాడు. ఆయన చిగురాకు వలె వృద్ధి చేసేటువంటి దేవుడు. దావీదు జీవితాన్ని ఆలోచన చేస్తే దావీదు ఒక గొర్రెల కాపరి, పేదవాడు. వర్గంగా చెప్పాలంటే అందరి చేత కూడా హీనంగా చూడబడినటువంటి వాడు. తండ్రి కూడా ప్రక్కన పెట్టేశాడు. ఆ అన్నదమ్ములందరినీ కూడా యుద్ధంలో పెట్టాడు, కానీ దావీదును మాత్రం గొర్రెల కాపరిగా పెట్టాడు. ఛేదరించబడినటువంటి వ్యక్తి, తృణీకరించబడినటువంటి వ్యక్తి. కానీ దావీదు దేవునికి ఇష్టుడుగా ఉంటాను కారణం చేత దావీదుని దేవుడు దీవించాడు. ఇస్రాయేల్ దేశానికి 40 సంవత్సరాలు గొప్ప రాజుగా దేవాదేవుడు దావీదును ఉంచాడు. దావీదు అంటాడు ఒక సందర్భంలో, నేనైతే దేవుని ముందర ఒక పచ్చని ఒలివ చెట్టు వలె నాటబడ్డాను. ఐఎమ్ జస్ట్ ప్లాంటెడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ యాజ్ ఆలివ్ ట్రీ. నేను ఒక ఒలివ చెట్టు వలె నాటబడ్డానంటాడు. ఇది నీతిమంతుడు వృద్ధి చెందుతాడండి. నీతిమంతుడి సంతానం వారి బిడ్డలు భిక్షమెత్తుట నేను చూడలేదంటాడు. నిజమే, నువ్వు నీతిగా బ్రతికితే కనుక దేవాదేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీతిమంతులు కొన్ని సందర్భాల్లో ఆపదలు ఉన్నప్పటికీ దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఈరోజున దేవుడిని వృద్ధి చేస్తాడండి. నీ బిడ్డలను వృద్ధి చేస్తాడు. నీ సంపాదన దేవుడు తీస్తాడు. నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. మా తండ్రి గారు రాజమండ్రి పట్టణానికి ఒక సూట్ కేసుతో వచ్చారు. వాస్తవానికి ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి దేవుని కొరకు, దేవుని స్వాత సేవ కొరకు రాజమండ్రి పట్టణం వచ్చారు. ఏదో చదువు లేకో లేకపోతే ఉద్యోగం లేకో దేవుని సేవకు రాలేదండి. వాటినన్నీ విడిచిపెట్టుకుని దేవుని పరిచర్యకు వచ్చారు. చాలామంది ఆయన స్నేహితులు ఉన్నారట, పిచ్చోడురా నువ్వు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి సేవకు వచ్చావు, ఏమొస్తుంది సేవ, ఎలా వృద్ధి పొందుతావు, ఎలా పోషిస్తావు అని అన్నప్పుడు దేవుడు నన్ను పోషిస్తాడు, నీతిగా దేవుని సేవ చేస్తాను, మనుషులను చూసి నేను చేయను అని దేవుని పక్షాన్ని నిలబడి నీతి జీవితాన్ని కలిగి నీతిగా స్వాత సేవ చేశారండి. దేవుడు విడిచిపెట్టలేదు. ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య 100,000 ఉన్నారు. ఈ రోజున ఆయన కుమారులుగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తిరిగి దేవుని స్వాతను ప్రకటిస్తున్నారు. దేవుడు మనం విడిచిపెట్టాడా? మా బంధువులు విడిచిపెట్టారు, మా స్నేహితులు విడిచిపెట్టారు, మా యొక్క సమాజంలో చాలామంది చీదరంగా చూశారు. కానీ దేవుడు ఈ రోజున అనేక మంది పెట్టేటువంటి వారిగా దేవాదేవుడు మమ్మల్ని ఉంచాడు. నీతిమంతుల యొక్క సంతానం విడువబడదండి. వారి బిడ్డలు భిక్షమెత్తరు. దేవాదేవుడు వారిని దీవిస్తాడు. అనుకుంటావు నీతి కలిగి జీవిస్తే ఏ లాభం ఉంటుంది అనుకుంటావు, కాదు. మొదటి నీ కష్టంగా ఉన్నప్పటికీ దేవాదేవుడు గొప్ప ఆశీర్వాదంతో నీ నింపుతాడు. నీ బిడ్డలను దేవుడు విడిచిపెట్టాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభు 108వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడదురు. నిశ్చయముగా నీ చిత్ర కష్టాన్ని అనుభవించదు. నీ లోగిడి నీ భార్య ఫలించు ద్రాక్ష వలెవలను, నీ భోజన బలొచ్చు నీ పిల్లలు ఒలివ మొక్కలు వెళ్ళి ఉంటారు. అవును, ఈరోజు నీతిగా నువ్వు జీవిస్తే నీ బిడ్డలు నువ్వు వర్ధిల్లుతావు. అమెరికా దేశంలో విలియం కాల్గేట్ అనేటువంటి ఒక అనాథ బాలుడు ఉంటుండేటువంటి వాడు. చాలా పేదరికం, కట్టిక పేదరికం, రోడ్ల మీద అగ్గిపెట్లు, చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ బ్రతికేటువంటి వాడు. ఒకరోజు దేవుని సేవకుడు చూసి దగ్గరికి పిలిచి, పెంచుకుంటా నా దగ్గరికి వస్తావా అంటే వస్తానని వెళ్ళాడు. చదువు చెప్పించాడు. కొంత పెద్ద అయిన తర్వాత
అతను ఒక మాట చెప్పాడు, నువ్వు నమ్మకంగా జీవించు, యేసుక్రీస్తు ప్రభు విడిచిపెట్టద్దు, నీతిగా ఏ వ్యాపారం చేయి, నీతిగా బ్రతుకు, వస్తున్నటువంటి సంపాదనలో దేవుని బాగా నమ్మకంగా చెల్లించు, నమ్మకత్వాన్ని విడిచిపెట్టద్దు, నీతిగా జీవించు, ఆ నీతి అని నూతనమేస్తాను నడిపిస్తానని చెప్పాడు. నిజంగా ఆ విధంగానే ఆ విలియం అటువంటి వ్యక్తి నీతిగా బ్రతకడం మొదలుపెట్టాడు, దేవుని రాజ్యాన్ని నీతిని వెతికాడు. నిజంగా కొన్ని సంవత్సరాల్లోనే అమెరికా దేశం అపర కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఒక కంపెనీని ప్రారంభించాడు, ఆ కంపెనీ పేరు కాల్గేట్. ఈ ప్రపంచంలో కాల్గేట్ ప్రొడక్ట్స్ వాడినటువంటి వారు ఎవరు ఉండరేమో, పల్లెటూరుకు వెళ్ళిపోయినా సరే కాల్గేట్ పేస్ట్తో పళ్ళు తోముకుంటారు, కాల్గేట్ బ్రష్తో బ్రష్ చేస్తారు. ఎందుకు అంత అపరిమితంగా దీవించబడ్డంటే నీతిగా జీవించాడు ఆ వ్యక్తి, అందుని బట్టి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. అనేక పేదల్ని ఈరోజు నా కాల్గేట్ ఫౌండేషన్ పోషిస్తున్నారు, అనేక మంది వైద్యుల్ని ప్రొడ్యూస్ చేయగలిగారు, అనేక మంది దేవుని సేవకుల్ని ఆ ఫౌండేషన్ ఈరోజు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్క వ్యక్తి నీతిగా జీవించాడు, నీతిమంతుడు నిజంగా ఫలిస్తాడు, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి పొందుతాడని దేవుని లేఖలో ఉన్నాయి. కాబట్టి నీ జీవితాన్ని దేవుడు వృద్ధి చేస్తాడు, నీ బిడ్డను దేవుడు విడిచిపెట్టాడు, నీ సంపాదన దేవుడు దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశించి ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడికి అనుగ్రహించను గాక. తల్లో వంచని ప్రార్థన చేసుకుందా. సకలాశీర్వాదములకు కారణమవుతుడైన మా ప్రభువా, ఈరోజు వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. నీతిగా బ్రతికితే మమ్మల్ని విడిచిపెట్టమని, నీతిగా బ్రతికితే ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తామని, నీతిమంతులకే పరలోక రాజ్యమని నువ్వు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. అని ఈ వాగ్దానం మీ ప్రజల జీవితంలో ఇప్పుడు నెరవేర్చండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే వారిని స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలో ఉన్నటువంటి ప్రియుల్ని మీరు స్వస్థపరచండి. ప్రభువా రోడ్ యాక్సిడెంట్ల ద్వారా హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని ప్రభువా వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. ఫ్రాక్చర్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా ప్రభువా త్వరగా నన్ను హీల్ అవ్వనట్లు చూపించండి. నేను స్వస్థపరిచే హోవా నేనని వాగ్దానం చేశారు, ఆ వాగ్దానం స్థిరపరచని అద్భుతాలు జరిగించండి. క్రైస్టెంపుల్ పరిచయను దీవించండి. ప్రతిరోజు కూడా నీ ప్రజలకు ఒక వాగ్దానం చెప్పడానికి దీనుని అల్పుణ్ణి నాకు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు ఈరోజు వాగ్దానం నీ ప్రజల జీవితంలో ప్రతి ఒక్క నెరవేర్చి స్థిరపరచబడినట్టు కృప చూపించండి. ప్రభు నూతనంగా కట్టబడుతున్నటువంటి క్రైస్ట్ టెంపుల్ మందిరాన్ని కూడా మీరు దీవించండి. సకాలానికి ప్రభు ఆ మందిరం నిర్మాణం జరుగునట్లు మీరు ద్వారాలు తెరవండి. ప్రభు సమస్త మహిమ ఘనత ప్రభువాలు నీకు ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోలోటువంటి సమాచారాన్ని మీరు ఇక్కడ ఇతరులతో కూడా షేర్ చేయొచ్చు. తద్వారా దేవుని ఆశీర్వాదాలు దీవెనలు మీ జీవితంలో మెండుగా కలుగుతాయి. క్రైస్ట్ టెంపుల్ విజయవాడ నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. దానికోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు బేట మీకు మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 నుంచి 8 గంటల వరకు, 8 నుంచి 10 గంటల వరకు, 10 నుంచి 12 గంటల వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్టంపులో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం. రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి. 888-6000-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. కుటుంబాలతో తరలరండి, అద్భుతాలని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.